అంతకుముందు కవిత మరి కేసీఆర్ కూతురు అని చెప్పి మన అందరం కూడా మన పార్లమెంట్ ప్రజలు గెలిపిస్తే ఏమైంది, ఆమె ఎవరిని పట్టించుకోకుండా గర్వంగా వ్యవహరించి మరి ఆమె సొంత వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి వాడుకొని అధికారం దుర్వినియోగం చేసి హాయ్ బాయ్ అంటే మనం మనమే ఇంటికి పంపించడం, ఇవాళ చివరికి మన కాంగ్రెస్ పార్టీ అధికారులు చేస్తే జైలుకి కూడా పంపించడం. ఇవాళ ఏమైంది మళ్ళా ఇంకా మళ్ళా ఇంకా వచ్చింది మళ్ళా 5 సంవత్సరాల క్రితము మరి పెద్దలు డీసీ నమస్కార్ కుమారుడు మరి కవిత ఏం పనిచేయలేదు, మరి అరవింద్ అది యువకుడు మరి చదువుకున్నాడు కదా ఏదన్నా మన పార్లమెంట్కి అభివృద్ధి పథంలో నడిపిస్తాడేమో, మరి బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కదా మన పార్లమెంట్కు లాభమైందంటే 5 దృశ్యం. ఆయన ఇంతకుముందు చెప్పినట్టు రోజుకొక 2-3 డ్రెస్సులు మార్చడము, మరి అందరి చిన్నవాళ్ళని పెద్దలని చూడకుండా హింసలు చేయడము, వాళ్ళు బీజేపీ వాళ్ళే మొన్నలాగా పోస్టర్లు వేసి నేను టికెట్ దిగిన పిలవడానికి బీజేపీలోనే వ్యతిరేకత ఉంది. ఇక ప్రజాభిప్రాయం ఎట్లుందంటే డెఫినెట్గా వ్యతిరేకతనే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం ఒక క్వశ్చన్ అడిగితే 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఏం చేసినామా అంటే ఏమీ చేయలేదు. పోనీ ఇవాళ మళ్ళా ఓట్లాడుతున్నావు కదా మోడీ పేరు తెలియదు రాముడ్ పేరు తెలియదు, మరి మళ్ళా గెలిస్తే ఏం చేస్తామంటే ఏం చేయాలంటున్నాడు. మరి ఏం చేయడానికి ఢిల్లీలో పర్యటన చేసుకుంటానికి మనం ఓట్లేదు గెలిపిస్తే మనకి ఏమైనా వస్తారా? ఇవాళ ఆల్రెడీ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, పసుపు కూడా అన్నారు, పసుపు కూడా ఎక్కడ ఉన్నది? మోడీ గారితో ప్రకటింపజేసి ఇలా పేపర్లు ఉన్నది, మనం బాధపడని చేయకపోవడం కాదు కదా మొత్తం నిజామాబాద్ జిల్లా ఏ ఊరికి ఎక్కడ పసుపు కూడా కనబడదు, ఓన్లీ పేపర్ మీద కనబడుతుంది. ఇలా దానికి ఇలా పసుపు ధర పెరిగితే ఏమంటున్నారు, మేమే పెంచినామంటున్నారు. మరి ఇలా పసుపు ధర ఎందుకు పెరిగింది? పోయిన సంవత్సరం ఇంతకుముందు 2-3 గత ఏళ్ళకైతే 1 లక్షల ఎకరాల పసుపు సాగాయి, ఇవాళ గత సంవత్సరం 30 వేలకే పరిమితమైంది. మరి వాళ్ళ పసుపు దొరకట్లే, కమాడిటీ చెప్తుంటాయంటే డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటాయి, ఇలా పసుపు దొరకట్లే కాబట్టి పసుపు ధర ధరలను పెంచింది కానీ ఈ ప్రభుత్వం చేయడం వల్ల కాదు. మరి అలా రాబోయే కాలంలో పెద్దల జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ అయినాక ఢిల్లీలో పసుపు బోర్డు గురించి ఖచ్చితంగా కొట్లాడతాడు, అదేవిధంగా మనం పండించిన రైతులు ఏదైతే గిట్టుబడతారంటారు దానికి కూడా చట్టబద్ధంగా చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మొన్న మనకు ఇక్కడ తుక్కుగూడలో చెప్పినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ చట్టబద్ధత రావాలన్నా మరి మనకు రైతులకు రుణమాఫీ కావాలన్నా అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు మనందరికీ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలందరికీ కూడా మరి 400 రూపాయలు రోజువారీ కూలీ దొరకాలన్నా కానీ కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోడీ గారు 10 సంవత్సరాలు ఏం చేశారు, దేశాన్ని మొత్తం కులాల మతాల పేరు విచ్ఛిన్నం చేశారు. ఇంకా ఉన్న ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో రైల్వేస్ అమ్ముకున్నారు, షిప్యార్డ్లు అమ్ముకున్నారు, ఎయిర్పోర్ట్లు అమ్ముకున్నారు, మైన్స్ అమ్ముకున్నారు, చివరికి ఎల్ఐసి కూడా అమ్మకానికి ప్రయత్నం చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల నుండి నిర్మించినటువంటి ఈ దేశానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా చివరికి పిహెచ్ఆర్లో కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని మరి గుజరాత్ వాళ్ళు కలిపి లెక్కలు తీస్తే దేశంలో బ్యాంకులను ఉంచి మరి మొత్తం ప్రదేశాలలో తలదాచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే 16 మందిన 15 మంది గుజరాతీలే. దాంట్లో వాళ్ళందరూ కూడా మోడీ అమిత్ షా ఒక అస్సలు ఉంది దాంట్లో, అంటే వాళ్ళు కాపాడుతారు వీరు. ఇవాళ దేశాన్ని దోపిడీ ఎవరు చేస్తున్నారయ్యా, ఈ దేశాన్ని ఎవరు దోపిడీ చేస్తున్నారంటే గుజరాత్ వాళ్ళు దోపిడీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలా అంటున్నాడు మళ్ళా గుజరాత్ ఆయనను పట్టుకొని మళ్ళా ఓటేయండి ఆయన ముఖం చూసినట్టు ఈయనకు ఈయనకు ఏం చేయలేదు చెప్పడానికి ఓటర్లు వెళ్ళాలని కూడా హక్కు లేదు. ఎందుకంటే ఎవరైనా చేస్తారా చెప్పచ్చు, పోనీ ఎందుకైనా ఓటు మళ్ళీ అంటే అది కూడా లేదు. ఒక ఏంటంటారు ఏది వాళ్ళు ఏదంటే రాముడి పేరు మీద అర్థులు పేరు మీద లేకుంటే మతం పేరు మీద ఓటాడుతున్నారు తప్ప ఏం లేదు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థున్నాడు మా దగ్గర తీసి పంట ముఖ్యం, ఇక మళ్ళీ ఎవరు చేస్తాడో లేవడో అనుకుంటే మళ్ళా ఆమె పాఠం పోసి మళ్ళీ ఏం చేసి ఇలా టికెట్ ఇచ్చి టీఆర్ఎస్ నుండి. ఇవాళ ఏమైంది అక్కడ 15 ఎమ్మెల్యేగా ఉన్నావు కదా గోవర్ధన్, మరి అక్కడ ఎవరు చేసినా అంటే ఏం చేయలేదు. ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండి 15 ఏళ్ళు ఏమి చేయనోడు, ఇలా మళ్ళా పార్లమెంటు కలిసి ఏమైనా చేస్తాడా, ఏమైనా చేస్తాడా? మరి ఏమీ చెయ్యరు. ఇవాళ అందులో ఇంకా టీఆర్ఎస్ అయితే మొత్తమే ఆ కారు పంచర్ అయిపోయి మరి కారు డ్రైవర్ కూడా బెడ్రూమ్లో పడుకొని ఉన్నాడు, మరి ఇంకా అక్కడ ఫామ్హౌస్ వాడుకోవడంలో ఇంకా కారు ఓటేయడంలో ఏమీ లాభం లేదు. ఆ కారు బీజేపీ ఒకటే,
ఒకవేళ ఒక ఓటు ఏదైనా టీఆర్ఎస్ కానీ వేసినామంటే బోర్డు అంటే అది దేనికి ఉపయోగపడాలి? వాళ్ళు గెలిచినా ఒకటే, గెలకున్నా ఒకటే, దేశానికి ఉపయోగపడలేదు, మన పార్లమెంట్కి ఉపయోగపడలేదు. కాబట్టి మనము మరి పెద్దలు ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారు 5 సార్లు మరి అక్కడ అసెంబ్లీ లెజిస్లేటర్గా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఆ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మరి మచ్చలేని నాయకులుగా ఎమ్మెల్సీగా కూడా మనకు సమీక్షిస్తున్న ఈ సందర్భంలో వారికి ఒక స్వయం ఒక అడ్వకేట్ చదువుకున్న వ్యక్తి అన్బాబు ఉన్నటువంటి వ్యక్తి మరి రైతు నాయకుడు రైతు బిడ్డ మన ప్రజల సమస్యలు రైతుల సమస్యలు పేదవాళ్ళ సమస్యలు ఇది మహిళల సమస్యలు యువకుల సమస్యలు తెలిసిన వాడుగా మరి ఆయన మనం అక్కడ భారీ మెజార్టీలను గెలిపించి మన పార్లమెంట్కి పంపించినట్టయితే మన నిజామాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది, పేదలకు న్యాయం జరుగుతుంది. మనం ఇందిరామ్మ ఇల్లు అనుకుంటున్నాం, కేంద్రం నుండి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మరి కొన్ని డబ్బులు ఎక్కువ వస్తాయి. పార్టీ తెలంగాణ ఏర్పడినప్పుడు రీఆర్డినేషన్ దీనిలో ఏదైనా అవి కూడా అది కూడా సాల్వ్ అవుతాయి. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి, మన పక్షాన కూడా పార్లమెంట్లో గెలవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా గతంలో సరే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇవాళ మీరందరూ అనుకుంటున్న ఎమ్మెల్యే సునీల్ రెడ్డి గారు ఒకటే ఓడిపోయిండు. సునీల్ రెడ్డి గారికి నష్టం జరిగిందంటే అది న్యాయం కాదు. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇవాళ మనకు ఏదైనా కానీ మరి సునీల్ రెడ్డి గారు ఒక్కరు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచేది, అదేవిధంగా ప్రతి నాయకుడు చూడాలి, అందరూ కూడా న్యాయం చేయాలి, గౌరవంగా ఉండేవారు. అయినా ఏం భయం లేదు మీకు అందరికీ కూడా. సునీల్ రెడ్డి గారు గెలకపోయినా కానీ ఇక్కడ ఇద్దరు మేము సుదర్శన్ రెడ్డి గారు నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా సభ్యునిగా ఉన్నాం. మీకు ఏ అర్థరాత్రి ఏ పని పట్ట కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదన్నా మేము కూడా మీకు అడ్డగా ఉండాలి. సునీల్ రెడ్డి గారు కాకుండా, మోహన్ రెడ్డి గారు కాకుండా, అన్ని విధాలు కాకుండా, మీద నాయకులమే కాకుండా మేము కూడా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. దాన్ని వేసి మీరు పొంద చేసినటువంటి పొరపాటు మద చేయకుండా మీరు అందరూ ఒక నెల రోజులు ఎన్ని కష్టాలున్నా ఎన్ని పనులున్నా మీరు కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఏజెండా ఏదైతే రాహుల్ గాంధీ గారు మన ప్రకటించారో దాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి ఓటరు ఓటు ధరకు తెచ్చి మరి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.